భర్త చేతిలో మోసానికి గురైన ఓ మహిళ గత 2 రోజులుగా భర్త ఇంటి ముందు మౌన పోరాటం చేస్తోంది. కాటికి కాళ్ళు చాచే వయసులో 2 వివాహం చేసుకున్న ఆ ప్రబుద్ధుడు 2 ఏళ్ల పాటు కాపురం చేసి ఆ తరువాత ముఖం చాటేశాడు. దీంతో రోడ్డున పడ్డ బాధితురాలు భర్త ఇంటి ముందు బైఠాయించి న్యాయ పోరాటం చేస్తోంది. హైదరాబాద్ శివారు శంషాబాద్ పరిధిలోని చిన్నగోల్కొండ గ్రామంలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా దాసరం గ్రామానికి చెందిన 63 ఏళ్ల జయకిషన్ రిటైర్డ్ ప్రొఫెసర్. మొదటి భార్యకు విడాకులిచ్చి గుంటూరు జిల్లా బొబ్బర్లంకకు చెందిన లక్ష్మీ చైతన్యను 2 వివాహం చేసుకున్నాడు. అయితే మోజు తీరిపోగానే నువ్వు నాకు అక్కర్లేదు అంటూ ముఖం చాటేశాడు. భార్య పిల్లలను వదిలేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. దీంతో భర్త ఇంటి ముందు లక్ష్మీ చైతన్య మౌన పోరాటం చేస్తోంది. ఫోన్ ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు వాపోతుంది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటోంది లక్ష్మీ చైతన్య. అయిపోయింది అని చెప్పారండి. అంతకు మించి ఏంటి, ఒక పాప ఉంది, ఆ పాప యుఎస్ లో సెటిల్డ్ డాక్టరు అని చెప్పారండి. ఆమెతో కూడా టచ్ లేదు, అసలు ఎవరితో మాట్లాడను నేను అన్నారండి. మావండి 2016 అండి, ఏప్రిల్ 30 30th ఇక్కడ అమ్మపల్లి సీతారామలు వాళ్ళ వారి టెంపుల్ దగ్గర పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నా అండి, వద్దు, నాకు అవసరం లేదు, నాకు వద్దు, 10 లక్షలు ఇస్తాను, నిన్న పొద్దున్న 1 లక్ష ఇస్తాను, నిన్న సాయంత్రం ఇంకొకళ్ళు వచ్చి 2 లక్షలు ఇస్తాడంట వెళ్ళిపో, రాత్రి 5 లక్షలు ఇస్తాడంట వెళ్ళిపో, ఇస్తాడంట వెళ్ళిపో. ఒక లాయర్ గారు ఫోన్ చేసేమో మా ఆయన మాట్లాడుతున్నారండి. ఆయన ఏమంటున్నారు, నువ్వు కనుక డోర్ని టచ్ చేసినా సరే ఇంట్లో 1 లక్ష 1 లక్ష ఉన్నాయంట, అది మొత్తం కేసు పెడతాడంట, నీ మీద విలువైన వస్తువులు ఉన్నాయంట, మరి చూసుకో మరి అంటున్నారండి. నేను ఇంట్లోకి వెళ్ళాలండి, నాకు వేరే ఇది లేదు, వేరే ఆసనా లేదు, చెప్తున్నాను కదా ఫ్రాంక్గా, నాకు ఆయనతో జీవితం కావాలి, నాకు ఇంకో జీవితాన్ని సంపాదించుకునే ఇది లేదు, నేను ఇంత తెగించి వచ్చానంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. ఆయన్ని కలిపేస్తే అయిపోతుంది కదా, ఆయన్ని కలిపేస్తే అయిపోతుంది కదా. భర్త చేతిలో మోసానికి గురైన ఓ మహిళ గత 2 రోజులుగా భర్త ఇంటి ముందు మౌన పోరాటం చేస్తోంది. కాటికి కాళ్ళు చాచే వయసులో 2 వివాహం చేసుకున్న ప్రబుద్ధుడు 2 ఏళ్ల పాటు కాపురం చేసి ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో రోడ్డున పడ్డ బాధితురాలు భర్త ఇంటి ముందు బైఠాయించి న్యాయ పోరాటం చేస్తోంది. హైదరాబాద్ శివారు శంషాబాద్ పరిధిలోని చిన్నగోల్కొండ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా దాసరం గ్రామానికి చెందిన 63 ఏళ్ల జయకిషన్ రిటైర్డ్ ప్రొఫెసర్. మొదటి భార్యకు విడాకులిచ్చి గుంటూరు జిల్లా బొబ్బర్లంకకు చెందిన లక్ష్మీ చైతన్యను 2 వివాహం చేసుకున్నాడు. అయితే మోజు తీరిపోగానే నువ్వు నాకు అక్కర్లేదు అంటూ ముఖం చాటేశాడు. భార్య పిల్లలను వదిలేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. దీంతో భర్త ఇంటి ముందు లక్ష్మీ చైతన్య మౌన పోరాటం చేస్తోంది. ఫోన్ ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు వాపోతుంది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటుంది లక్ష్మీ చైతన్య.